అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఎప్పుడు కుదరలేదు, బట్ ఇది రైట్ టైం అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి నుండి దాదాపు నెలకొకసారి అయినా ఒక టాలీవుడ్ సెలబ్రిటీ హోమ్ టూర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఈరోజు అయితే మన ఫస్ట్ సెలబ్రిటీ హోమ్ టూర్లో ఫస్ట్ మన అన్నయ్యది హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నయ్య అస్తవాచి మంచిది, అన్నయ్య గురించి ఏది చెప్పినా సరే చాలా పెద్ద హిట్ అవుతుంది. తెలుగు చలనచిత్ర రంగంలో మా అన్నయ్యకు 40 ఇయర్స్ నుంచి ఎవరు ఎదురు లేరు. సో 40 ఇయర్స్ నుండి ఇప్పటివరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన అన్నయ్య యొక్క హోమ్ టూర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మీ అందరు కూడా చూపిస్తా ఇది. ఆయన చాలా మంచి కార్యక్రమాలు అయితే చేసిండని మీకు తెలుసు. దానిలో భాగంగా నేనైతే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని ఇక్కడ మన బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నాను నేను. ప్రజెంట్ ఇక్కడ నుండి అన్నయ్య హోమ్ టూర్ అయితే చేస్తాను నేను. నా వెనకాల అయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్ కనబడుతుంది కదా, అది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. సో ఇట్లాగెళ్ళి ఇటు వెళ్తా ఉంటే మనకు పొద్దున సూర్యోదయం అయితే సన్ రైజ్ అయితే బాగుంటుంది, మీకు చూపిస్తాను. ప్రజెంట్ 7:15 అవుతుంది, పొద్దున్నే 5:30కి లేచిన, బట్ బాగా చీకటి ఉండడం వల్ల నేను ఇంకా రాలేదు. సో ఇక్కడ నుండి అయితే మనం మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క హోమ్ టూర్ చేయబోతున్నాను, చూడండి. కరెక్ట్గా ఇప్పుడు నేను అన్నయ్య బ్లడ్ బ్యాంక్ దగ్గర నుండి వెళ్తున్నా, చూడండి. ఇక్కడ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్, చూడండి. ఇదే అన్నయ్య, ఇక్కడ పోస్టర్ కూడా ఉంది కదా, రామ్ చరణ్ది. సమ్మర్లో మనకి ఇక్కడ చలివేంద్రం కూడా పెడతారు. ఇక్కడ TV5 ఆఫీసు. సో ఇట్లా మనం డౌన్కి వెళ్ళాలి. నాకు తెలిసి ఈ రూట్ కూడా వెళ్తుంది అనుకుంటున్నా, రోడ్ నెంబర్ 25 సైడు. సరే నేను అయితే ఇట్లా వెళ్తున్నా. జనరల్గా అన్నయ్య అయితే చాలా మంచి పనులు అయితే చేస్తాడు. అట్లనే అన్నయ్య ఏదైనా హెల్ప్ చేసినా సరే కుడి చేతితో చేసిన దాన్ని ఎడమ చేతికి కూడా తెలియద్దు అని అంటారు కదా, అట్లా చాలా హెల్ప్ చేస్తాడు అంట. కాకపోతే ఎక్కడ నేను ఇచ్చేసాను వచ్చేసాను అయితే ఎక్కడైతే చెప్పడు. అది చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తా ఉంటారు తను ఏది చేసినా సరే ఎవరికి ఏం చెప్పకూడదు, అట్లా చాలా మంది యాక్టర్స్కి హెల్ప్ చేసిండని. సో అట్లా అన్నట్టు. సో ఇది మనకు బ్యాక్ సైడ్ డౌన్ దిగితే అటు వ్యూస్ కూడా అది తిరుమలగిరి కాలనీ అన్నట్టు. సో మనం అట్లా స్ట్రైట్గా వెళ్ళాలి ఫాస్ట్గా. రోడ్ నెంబర్ 25 సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 సైడ్ వెళ్ళాలి. ఈ రోడ్ చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్ చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా ఏంటంటే థియేటర్లో చూసింది అనే సినిమా ఠాగూర్ సినిమా. అప్పుడు ఆ ఎంట్రీ, ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్ అబ్బో వేరే లెవెల్ ఉండే. మరి ఆ రేంజ్లో ఠాగూర్ సినిమా తెలుసు కదా ఎంత పెద్ద హిట్ అయిందో. ఆ తర్వాత నేను చూసిన సినిమా స్టాలిన్ సినిమా అనుకుంటా మేబీ. సో చిన్నప్పుడు అంటే హాస్టల్కు 8th క్లాస్లో ఎప్పుడైతే నేను హాస్టల్ జాయిన్ అయినో అప్పటి నుండే నేను ఎక్కువ సినిమాలు చూసేది. అప్పుడు ఇంటి దగ్గర అంటే ఇక బాపు వాళ్ళు ఇట్లా దిగుతారని నేను ఇంటికాడ సినిమాలలో బాగా చూసేది, టీవీలలో సినిమాలు. కానీ ఇక హాస్టల్ పోయినా ఇంకా ఇంక సినిమాలు చూడడం బాగా అలవాటు అయిపోయింది మనకు. ఏ రోడ్ ఇదేనా, నాకు డౌట్ వస్తుంది. రోడ్ నెంబర్ 25 అని ఉంటుంది, మేబీ రాంగ్ రూట్లోకి రావచ్చు. నాకేదో తేడా కొడుతుంది, బట్ చూద్దాం. సేమ్ ఇట్లే ఉంటుంది రోడ్ నెంబర్ 25 అని. ఇది కాదు పక్క, ముందుకెళ్ళాలి. ఇందాక గల్లీ మిస్ అయినా వేరే గల్లీకి వెళ్ళిపోయినా, రోడ్ నెంబర్ 25 కాకుండా వేరే గల్లీకి వెళ్ళిపోయినా ఇందాక. ఇది వెళ్ళాల్సిన గల్లీ రోడ్ నెంబర్ 25. ఇది చాలా హైట్ ఉంటుంది మొత్తం. అట్లా చిన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూడకపోయేది, 8th క్లాస్లో ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళినో అప్పటి నుంచి సినిమాల ప్రభావం విపరీతంగా ఉండే నాకు. అంటే చిన్నప్పుడు చూసేది ఆ స్కూల్లో ఉన్నప్పుడు, అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీవీలలో చూసేది, కానీ థియేటర్లు చూస్తే అది వేరే ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో అట్లా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, దాదాపు 8th 9th ఉన్నప్పుడు స్టాలిన్ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి. కానీ ఎన్ని సినిమాలు చెప్పుకున్నా సరే మనకు
బాగా గుర్తుండిపోయే సినిమా ఏంటంటే జై చిరంజీవి సినిమా ఉంటుంది. నా సామిరంగ కామెడీ కానీ అల్టిమేట్ ఉంటుంది కామెడీ అయితే. జై చిరంజీవి సినిమా బాగుంటుంది. అదేవిధంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏదో బిల్డింగ్ బాగుంటుంది చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. నైట్ అయితే లైటింగ్ అద్భుతంగా ఉంటుంది ఈ రెండు బిల్డింగ్లకు. ఈ రెండు బిల్డింగ్లు ఒకదని అనుకుంటా చూడండి, ఎంట్రీ ఏ విధంగా ఉన్నది, అది ఫంక్షన్ హాల్ అనుకుంటా. దీని కూడా గేటు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇట్లుంటాయి హైదరాబాద్లో. ఇక్కడ మనకు ఒక రైట్ వస్తుంది, మన రైట్ చూసుకోవాలి. మన డైరెక్టర్ రాజమౌళి గారి ఇల్లు కూడా ఇక్కడనే ఉందంట, మేబీ ఇది అయింది. ఇక్కడ ఈ రెండు ఇళ్ళల్లోనే ఏదో ఒక ఇల్లు అనుకుంటా బహుశా. సరే మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి, ఎవరు వస్తలేరు. సో ఇదే గల్లీ, దగ్గరికి వచ్చేసినాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం చూడడానికి వచ్చినామంటే సైలెంట్గా వచ్చి చూసి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మనం న్యూసెన్స్ చేయొద్దు అసలు, ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి ఉంటారు కదా, డిస్టర్బ్ చేయొద్దు. అదే అన్నయ్య బర్త్డే అప్పుడు వచ్చిల్ అనుకో, ఫ్యాన్స్ వస్తే ఈలలు కేకలు అసలు వేరే లెవెల్ ఉంటుంది. చూడండి ఇటు చూడండి, మొత్తం ఇది పెద్ద గుట్ట, ఇదంతా డౌను. సో అదే అన్నయ్య వాళ్ళ ఇల్లు, అసలు మొత్తం క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఇల్లు ఉంది, ఇదే మెగాస్టార్ చిరంజీవి అనే ఇల్లు. అసలు అడుగుదామా అని అనిపిస్తాను అక్కడికి వెళ్ళి. వేరే వెహికల్ కూడా వెళ్ళిపోతాను లోపలికి, చూడండి ఇట్లా ఉంటుంది అంటే. సార్ అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొస్తానట్టు కదా. బ్యూటిఫుల్ సన్ రైజ్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి చూడండి, ఇట్లా ఉంటుంది. ఇటు డౌన్ సిటీ మొత్తం. సో అక్కడ నుండి ఇట్లా చూస్తే ఇటు సిటీ డౌన్ కనబడుతుంది మనకు, ఇట్లా ఉంటుంది అన్నట్టు సిటీ డౌన్. ఎంత పెద్ద గుట్ట అన్నట్టు చూసారు కదా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందో. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఇల్లు అయితే, అంటే ఈ ఏరియా నా వెనకాల చూడండి, ఈ గల్లీ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. పెద్ద కొండ ఇటు సైడ్ డౌను. పొద్దున 7:30 అవుతుంది కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది ఏరియా మొత్తం. సరిగ్గా నేనైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నా మన మెగాస్టార్ ఇంటి దగ్గర నుండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే అదిరిపోతుంది సిటీ. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కంప్లీట్గా నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఒక మంచి క్లిప్ అయితే మీకు చూపిస్తాను, వీడియో క్లిప్. ఇక్కడ నుంచి వెళ్ళి జూమ్ చేసి చూస్తేనైతే మనకు ఎదురుగా ఒక డోమ్ కనబడుతుంది కదా, ఆ డోమ్కును ఇక్కడ గ్రీన్ పరదాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్. ఈ రెండింటికి మధ్యలో ఒక కొండ మీద వైట్ కలర్ ఆర్చ్తో ఒక బిల్డింగ్ అయితే కనబడుతుంది, నాకు తెలిసి అదే మెగాస్టార్ బిల్డింగ్ మన మొబైల్ S23 Ultra అయితే ఇంకా బాగుండు, ఇంకా పిక్చర్ క్వాలిటీ ఇంకా అద్భుతం కావచ్చు. సో మళ్ళొకసారి ఇంకా మంచి వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తా. ఈ రెండు వ్యూ పాయింట్లు మీకు నచ్చినాయితే అనుకుంటున్నాను నేను. చూసారు కదా అన్నయ్య ఇల్లు. సో ఇక్కడ వరకే మనకు ఎంట్రీ, ఇంకా లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు మనకు. మన ఇక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోదాం. మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే అన్నయ్య బర్త్డే అప్పుడు రండి, ఎందుకంటే అన్నయ్య బర్త్డే వచ్చినప్పుడు ఏంటంటే అన్నయ్య కూడా ప్రేమతోటి వచ్చి అభిమానాన్ని కలుస్తారు. ఆ సందడి అది వేరే ఉంటుంది, కోలాహలం. మన రీసెంట్గానే పద్మవిభూషణ్ కూడా వచ్చింది కదా మన అన్నయ్యకు. సో మీకు ఈ హోమ్ టూర్ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాలీవుడ్ హీరోల సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇంకా ఎవరి హోమ్ టూర్ కావాలనుకుంటున్నారో కామెంట్స్లో కూడా చెప్పండి. బాయ్.